నేను మొన్న ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి. నేనే డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఒకటి ఇచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ప్రధానమంత్రి గారు అడిగారు, మీకు టెక్నాలజీలో అనుభవం ఉంది కాబట్టి డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇమ్మంటే, నేను మొత్తం ఆర్బీఐ అందరితో మాట్లాడిన ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను, భారతదేశం యొక్క శక్తి ఐటి, భారతదేశ పౌరుల యొక్క శక్తి కామన్ మ్యాన్కు కూడా అమెండెంట్ కామన్ సెన్స్ ఉంది. ఎన్ని వాడతారా అన్నారు, తప్పకుండా వాడతారని చెప్పా. ఇప్పుడు తోపుడు బండ్లలో కూడా మీరు పోతే తమ్ముళ్ళు ఫోన్ ద్వారా డబ్బులు పే చేస్తున్నారా లేదా, కిరాణా కొట్లో పని పే చేస్తున్నారా లేదా, సాధ్యమైందా లేదా? ఆ రోజు బ్యాంకులు కూడా నేను ఒక మాట చెప్పాను, నేను ఇచ్చిన రికమెండేషన్ లో బ్యాంకులు కూడా ఏం చెప్పామంటే, ఇంటర్ ఆపరబిలిటీ, ఊర్లో నుంచి ఎక్కడ ఎన్ని అకౌంట్లున్నా సింగిల్ అకౌంట్ కింద పరిగణించి ఎన్ని బ్యాంకుల్లో ఉన్నా ఒక బ్యాంకు ద్వారా ఇచ్చే విధంగా ఇంటిగ్రేట్ చేయమన్నాం. మనకు యుఐడి ఉంది, ఆధార్ ఉంది, తెలుగుదేశ భారతదేశంలో భారతీయులకు ఉండే అడ్వాంటేజ్ ఎవరికి లేదు, ఈ రెండు కూడా. ఇక్కడ నేను చెప్పింది 500 రూపాయలు రద్దు చేద్దాం, 1000 రూపాయలు రద్దు చేద్దాం, 2000 రూపాయలు రద్దు చేద్దాం, డిజిటల్ కరెన్సీకి ప్రాధాన్యత ఇద్దాం. అవినీతి పరులు రాజకీయ నాయకులకు కానీ ఇంకొకరికి కానీ బ్లాక్ మనీకి స్కోప్ ఉండదు, డబ్బులు ఆటోమేటిక్ గా వస్తుంది, బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఎవడైనా తప్పు చేస్తే శుభ్రంగా పసిగట్టి ట్రాకింగ్. ఎల్లయ్య డబ్బులు పుల్లయ్యకి ఇచ్చాడు, పుల్లయ్య డబ్బులు రంగయ్యకి వెళ్ళాయి, ఎన్నికల్లో డబ్బులు ఇచ్చాడు, పట్టుకొని మొక్కులు ఎరగొట్టేయచ్చు. అది టెక్నాలజీ స్ట్రెంగ్త్, అది టెక్నాలజీ ట్రాన్స్పరెన్సీ. అది వస్తే దేశ ఆదాయం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు జీఎస్టీతోనే బాగా పెరిగిపోయింది నాకు అనిపిస్తుంది. ఒక్కోసారి నేను అన్ని చూశాను, ఎన్టీఆర్ దగ్గర పనిచేశా, వాజ్పేయి గారు నాకెంతో గౌరవం ఇచ్చేవాడు, అలాంటి నాయకులతో పనిచేసిన అనుభవం ఉంది. కానీ ఇప్పుడు చెత్త నాయకులతో కొంతమందితో పనిచేసి చెత్త ఇప్పించుకోవాల్సి వస్తామంది. అందుకే నేను ఆలోచించేది, ఇవన్నీ పోవాలంటే ఈ పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేసి డిజిటల్ కరెన్సీకి నాంది పలికితే ఈ అవినీతి అనేది అంతం చేసే అవకాశం వస్తుంది. అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరందరూ తెలుగుదేశం పార్టీకి పనిచేయాలా. ఇక్కడుండే వాళ్లే కాదు, తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ యొక్క కృషి అందరికీ అందుబాటులో ఉండాలి అంటే మీరు కూడా పార్టీ కోసం పనిచేయాలా. కొంతమంది అంటున్నారు నేను హైదరాబాద్ లో ఉన్నా, అమెరికాలో నేనే పనిచేస్తానని. క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. క్షేత్రస్థాయిలో పనిచేయకపోతే హైదరాబాద్ లో ఎక్కడున్నా సోషల్ మీడియా ద్వారా మీరు పనిచేసి ప్రజల్లో చైతన్యం తేవడానికి మీరు పనిచేయాలి. దినానికి ఒక గంట ప్రజల కోసం ఆలోచించండి.